నీలం మదన్న మన అభ్యర్థి, మన అభ్యర్థి నీలం మదన్న మొదటిసారి అని, మొదటిసారి కాదు మొన్నోసారి రాత్రి పూట ఇద్దరు పెద్ద మనుషులను కలిసిపోయినాము. నీలం మదన్నకు చప్పట్లతో స్వాగతం పలకాలి. అదేవిధంగా వేదిక పైన మా దేవన్నకు, భూమన్నకు, ఎలక్షన్ అన్నకు, నరేందర్ కు, ఇగో మా కోఆర్డినేటర్కు వచ్చిన గౌడల్లి సర్పంచ్ సురేందర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా మాధురి అక్కకు మరియు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా ఇవాళ మీరు అభ్యర్థులను గమనించండి. బీజేపీ నుంచి ఎవరు ఉన్నారు? రఘునందన్ రావు, పెద్ద కులస్తుడు, కానీ ఏం చేసిండు? దుబ్బాకి ఎమ్మెల్యే ఉండి ఏమీ చేయలే, వాళ్ళని నమ్మించి మోసం చేసి గెలిచిండు, వాళ్ళందరినీ ముంచి మళ్ళీ వెళ్ళిపోయిండు. దుబ్బాకకు పనికిరానోడు మన మీద జిల్లా అభ్యర్థిగా పనికొస్తాడా? అందుకోసమే ఆయన పెద్ద కుల పైన ఆయన టీవీలల్లో, టీవీ ఎట్లా మాట్లాడతాడు ఆ టీవీలలో మాట్లాడకుండా. అందుకోసమే పోయినసారి ఇంతకు మొదలే మేము మాట్లాడుకుంటప్పుడు అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కొండపాకలో 4000 ఓట్ల లీడ్ ఇస్తామని ఇక్కడున్న నాయకులు వాగ్దానం చేశారు. వాగ్దానం కాదు, మీరందరూ 13 తారీఖు దాకా ఇవాళ అన్న వచ్చిండు, మళ్ళా ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కానీ మీరు రోజు అన్న ఉన్నట్టే కష్టం చేసి ప్రతి బూత్లో మనకు ఓట్లు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ మరొకసారి చేతులకి నమస్కరిస్తూ, మన అదృష్టం ఇంకొకటి, మన సురేఖ అక్క గురించి చెప్పాలి. సురేఖ అక్క జడ్పిటిసి చిన్న స్థాయి నుంచి ఇవాళ మంత్రి అయ్యారు. ఇప్పుడు కాదు మంత్రి, ఇంతకు మొదలే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోనే మంత్రి అయ్యారు. మంత్రి అయినా టీఆర్ఎస్ వల్ల మంత్రిలాగా కళ్ళు అక్కకు ఎప్పుడు మీది పోలే. ఎప్పుడు కార్యకర్తలు ఏ విధంగా ఉర్రు, కార్యకర్తలకు ఏ అవసరాలు ఉన్నాయి అనే ఆలోచనే ఉంటుంది. అక్క ఆఫీస్కు మీరు ఎవరన్నా వర్రి కాంగ్రెస్ వాడు అని చెప్తే అక్కడ ఉన్న పిఏపిఎస్లు అందరూ ఇట్లా మీ గురించి రాసుకొని అక్కకు రాంగని చెప్తారు. ఆ పని రాత్రి వరకు అయిపోతుంది. అంటే కష్ట సుఖాలు అర్థం చేసుకునే అక్క మన సురేఖ అక్క. అదేవిధంగా మనకు రేపు ఎవడన్నా కూడా ఛాలెంజ్ చేస్తాడు, టీఆర్ఎస్ వాడో లేకపోతే బీజేపీ వాడో, ఆ ఛాలెంజ్ తట్టుకునే వ్యక్తి ఎవరిడా? హనుమంత్ అన్న. హనుమంత్ అన్న హైదరాబాద్ నుంచి మొన్ననే సిద్దిపేటకు ఎంతమందిని తీసుకొచ్చిండో మీరు చూసారు. రేపు మన హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, ఇంకా టీఆర్ఎస్లో ఏ నాయకుడు తొడగొట్టే ధైర్యం ఉంటే రా, మా అన్న కొడతాడు, మేమందరం పక్కకుంటాం. ఇంతమంది ఉండగా మనకేమన్నా కొదువనా? మన ప్రభుత్వం ఉంది, కష్టపడు రీ, ఓట్లు తీసుకురండి. ఇప్పుడు మా దేవన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న మన కొండపాక మండలానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మంత్రివర్యులు కొండ సురేఖ అక్క గారికి, మన టైగర్ హనుమంత్ అన్నకి, మన నీలం మధు గారికి, మన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి నీలం మధు గారికి, మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ మడుపు భూమిరెడ్డి గారికి, ఎలక్షన్ రెడ్డి గారికి, చిట్టి మాధురి గారికి, సురేందర్ గారికి, నరేందర్ గారికి, వేదిక మీద ఉన్నందరికీ, ముందటున్న మా సురేందర్ రావు గారికి, మా జడ్పీ ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సాయిబాబా గారికి, ఆంజనేయులు గారికి, మా కాబోయే ఎంపీపీ కనకరాములు గారికి, మా ఆరుట్ల కనికయ్య గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి, మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళకి, మా అమ్మ నాన్నలకి, మా అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం. చాలా మంది అంటున్నారు ఇన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండే దేవేందర్ అన్న ఈరోజు కాంగ్రెస్ లోకి వచ్చిండని. ఎందుకు వచ్చామో మీకు తెలుసు, మన ఊర్లో ఇవి 100 ఇండ్లు కూలగొట్టి వల్ల కాడు చేసి ఈ రోడ్డు చేసుకుందాం అనుకున్నాం మనం. దీనికి రోడ్డు టెండర్స్ అయిపోయినాయి, మా దాన్ని మాకే కొట్లాటలు పెట్టి సగం వరకు 50% రోడ్డు అయిపోయింది. 50% రోడ్డుకి 40 సార్లు 100 సార్లు ముఖ్యమంత్రి గారితో, ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఒకరోజు ఒకరి మీద చేసి, ఒకరోజు మీద ఒకరోజు చేసి 10 మంది నాయకులను తయారు చేసి, నిజంగా ఇవాళ భూమన్ ఉన్నాడంటే భూమన్నకు నాకు ఏంటి పంచాయతీ, 10 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే దగ్గర ఉన్నాం. ఆయనది నాకంటే పెద్ద వయసు, నాకంటే పెద్దవాడు. ఆయన ఎప్పుడైనా మేము గౌరవించే దానిలో ఉన్నాం తప్ప వేరే దానిలో లేం. ఇదే కాకుండా మనకు మార్కెట్ కమిటీ ఇచ్చారు, 8 సంవత్సరాలు అవుతుంది ఈ మార్కెట్ కమిటీకి, 1 సంవత్సరానికి 1,52 కోట్ల రూపాయలు వస్తే
మా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయమని 100 సార్లు గదవ పెట్టుకొని కాళ్ళు పట్టుకొని బతిమిలాడితే కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేపు నీలం మధు గారికి మన కొండపాక ప్రజలు, కొండపాక మండల ప్రజలు, మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు, మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా తప్పకుండా చేతి గుట్టుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో కనుక గెలిపిస్తే ఇంట్లో నా స్వార్థం ఏంటంటే మార్కెట్ కమిటీకి ఎవరిని ఒకరిని చైర్మన్ చేస్తాం. మా సొసైటీలో ప్యాడీ కమిషన్ మా దగ్గర ఉంది అన్న, ఇక్కడ ల్యాండ్ ఉంది, అసెంబ్లీ ల్యాండ్ ఉంది, ఒక 10 ఎకరాలు రోడ్ల మీద పోస్తే ఓట్లు, చాలా మంది పిల్లలు చనిపోతున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తా ఉన్నారు, ఆ 10 ఎకరాలకు మీరు ఇస్తే గవర్నమెంట్ నుంచి ఇవ్వండి, లేకపోతే మా పిఎస్సిఎస్ నుంచి పైసలు ఉన్నాయి, 1 కోటి రూపాయలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే కూడా దానికి చిన్న ఆర్డర్ కాపీ ఇవ్వకుండా 4 సంవత్సరాల నుంచి దాన్ని ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. ఇక్కడే ఉన్నాడు మా తమ్ముడు ఆర్ల కనకయ్య, ఆయన ల్యాండ్ కూడా దళితుడైనా సరే అన్న నాకు ఊరు కోసం నా 3 ఎకరాల భూమిని నేను ఇచ్చేస్తాను, ఏదో ఒక చిన్న మాకు పరిహారం ఇవ్వండి అని చెప్తే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవే కాకుండా తప్పకుండా ఎంగు చిన్నాడు తమ్ముడు ఒక సర్పంచ్ చేసి ఆ సర్పంచ్కి ఉండే కష్టాలేంటి, విలేజ్ లో ఉండే కష్టాలేంటి అని తెలుసుకునే తప్పకుండా మనం ఎవరం పోయినా కానీ ఒంటింట్ల వరకు పోవచ్చు, బెడ్రూమ్ల వరకు పోవచ్చు, ఎందుకు నాకు ఈ పని చేయమని మనము అడగవచ్చు. కాబట్టి అందరు కూడా మధు గారికి చేతి గుర్తుకు ఓటేసి చేయాలి. ఇంకొక నాయకుడు ఉన్నాడు, నేను మీకు 100 కోట్లు డిపాజిట్ చేస్తా, 100 కోట్లతో మీ పిల్లలను చదివిపిస్తా అని వస్తా ఉన్నాడు మనకు బీఆర్ఎస్ అభ్యర్థి. నాకైతే సిగ్గు అనిపిస్తా ఉంది, ఆయన ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ నౌకరీ చేస్తే ఆయనకు వచ్చిన జీతం ఎంత, 100 కోట్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి, అవి మన పైసలే, మన మల్లన్న సాగర్ పైసలే, కొండపోశమ్మ సాగర్ పైసలే, అవి కూడా మనయే, అవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఎవరికి ఇంటికి ఎన్ని పైసలు ఇచ్చినా ఇంటికి ఓటుకు 5,000, 10,000, 20,000 పంపితే అవన్నీ తీసుకోవాలి, కానీ నీలం మధు గారికే ఓటేయాలి. ఇవాళ ఏమన్నంటే చెప్తా ఉన్నాడు మోడీ 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 అని చెప్తా ఉన్నాడు, మోడీని చూశాం నేను గుడి కట్టాను, రాముని గుడి కట్టాను అని చెప్తున్నాడు. దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన కొండపాకలో కానీ ప్రపంచంలో కానీ రాముడు ఒక్కడుండడు, సీతాతోటే ఉంటాడు, హనుమంతునితోటే ఉంటాడు, లక్ష్మణ్తోటే ఉంటాడు, వాళ్ళు 4 కలిసే ఉంటారు తప్ప అరణ్యానికి పోతే కూడా లక్ష్మణుడు సీత పోయినరు తప్ప. ఇవాళ ఒక బాలరాముడని మోడీ ఒక్కడే కాబట్టి ఆ ఒక్కడికి ఒక్కని ఫోటో పెట్టుకొని ఆయన రాముడు అని చెప్పుకుంటా ఉన్నాడు. నిజంగా సిగ్గు అనిపిస్తుంది, రైతు బంధు వడ్డదా అని అంటున్నారు, నిజంగా ఎందుకు అబద్ధాలు, ఇంకెన్ని రోజులు చెప్తాం, ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎవరికి రైతు బంధు వడ్డలేదో నన్ను కాలర్ పట్టుకొని అడగండి. ప్రతి ఒక్కరికి 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరికి 93% జనానికి రైతు బంధు పడింది. కరెంట్ వస్తలేదా, ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, కరెంట్ ఇంతకుముందుకు 24 గంటలు అంటే ఇంతకుముందు కూడా 17-18 గంటలు ఉండే, ఈ రోజు కూడా 17-18 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం, ఈ రోజు కూడా కరెంట్ వస్తూ ఉంది, ఈ రోజు వర్షాలు లేవు, పొలాలు ఎండినాయి అని చెప్తా ఉన్నారు. మార్చ్ డిసెంబర్ 3 వరకు మనమే ఉన్నాం కదా, డిసెంబర్ తర్వాత వర్షాలు పడతాయా, డిసెంబర్ నుంచి మార్చ్ వరకే వర్షాలు పడేది ఉండేనా, వర్షాలు పడలేకపోతే మనం ఏమని చేస్తాం, అది ప్రకృతి సిద్ధం. అయితే ఎవరైనా ప్రూఫ్ చేయండి, ఎవరైనా మా త్యాగం చేయడానికి మా పదవులకు మాకు రేపు ఏదో పదవులు ఇస్తారు రేపేమో అవుతుంది అని కాదు, ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం, ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం, ప్రజలకు 100%గా సేవ చేస్తాం కోరుకుంటూ మీరందరు మాతోటే ఉండి మనం అన్ని కూడా తప్పకుండా చేసుకున్నాం. ఇవే కాకుండా ఏమైనా కానీ అన్ని కూడా మనం చేస్తామని మీతోటి నేను ఉంటానని, మేము చచ్చే వరకు కూడా మీతోటి ఉంటాం, మా చర్మం మీకు మా చెప్పులు కూడా చుట్టించి మీ కాళ్ళ దగ్గర ఉంటామని కోరుకుంటూ మా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్కే ఓటేయాలని పాదాభి వందనాలు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మా ముఖ్యంగా మా వివిధ గ్రామాల నుండి వచ్చిన కొండపాక మండలం నుండి వివిధ గ్రామాల నుండి వచ్చిన మా ముఖ్య కార్యకర్తలందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పే విధంగా ఏంటంటే వీళ్ళందరూ పెద్దలు మాట్లాడతారు, నేను 2 ముచ్చట్లు చెప్తాను. మీరు ఇంతకుముందు నరసన్న చెప్పినట్టుగా మీరు మీ బూతులో ఖచ్చితంగా కష్టపడి ఓట్లు వేస్తే ఖచ్చితంగా మీకు తగిన గుర్తింపు ఇస్తారు. అదేవిధంగా మీకు సీఎం దగ్గర తీసుకుపోయి శాల్వ కప్పేంత విధంగా కూడా మేము మా
మా మెదక్ అన్న నీలం మన మెదక్ ఎంపీగా గెలుస్తుండు, నీలం మదన తీసుకుపోతాడు. కాబట్టి మీరు కష్టపడి మీరు ప్రతి బూత్లో తిరిగి ఇంటింటి తిరిగి దండం పెట్టి మన 6 గ్యారంటీలు ఉన్నాయి సంక్షేమ పథకాల గురించి చెప్పండి, ఖచ్చితంగా మనకు ఓట్లు వేస్తారు. వాళ్ళు బూటకం మాటలు చెప్తున్నారు, వాళ్ళని నమ్మకండి అని చెప్పి ఇది ఒక్కసారి మీరందరూ కష్టపడితే, ఈ 10 రోజులు కష్టపడితే మనం 5 సుఖపడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రుడు సహచరుడు శ్రేయభిలాషి దేవేందర్ రెడ్డి గారు, మిత్రులారా ఈరోజు ఆశ్చర్యం కలగవచ్చు. కేసీఆర్ అడుగుజాడల్లో 2001 నుంచి కాదు 99 నుంచే నేను తెలంగాణ పెట్టాలని ప్రతిపాదించిన వాళ్ళల్లో మొదటి వాణ్ణిగా మన ఎలక్షన్ రెడ్డి గారే, అందుకు సాక్ష్యం డీసీసీ బ్యాంకే సాక్ష్యం. కానీ జరిగినటువంటి పరిమాణాల్లో అన్ని పార్టీల నుంచి కలిసి వచ్చిండ్రు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చిండ్రు. ప్రభుత్వం నడపడం వేరు, ఉద్యమ పార్టీ నడపడం వేరు. ఉద్యమ పార్టీలో నడిపినప్పుడు కొన్ని తప్పులు చేసినా ప్రజలు క్షమిస్తారు, కొన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు క్షమిస్తారు. కానీ ప్రభుత్వం నడిపేటప్పుడు అబద్ధాలను ప్రజలు నమ్మరు, ఈ ఎత్తిపోటుకు మాటలను కూడా ప్రజలు సహించరు. నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం అందరం చూస్తే నన్ను కలిసి వేసినటువంటి మాట ఒకటే, నేను ఆ రోజు ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన నాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి మద్దతుతోనే తెలంగాణ ఇవ్వడం జరిగిందనేటువంటి సాక్ష్యం, కేసీఆర్ గారి యొక్క కుటుంబ సమేతంగా పోయి సోనియా గాంధీ ఇంటి గారి ఇంటికి పోయి కృతజ్ఞతలు చెప్పి వచ్చిందే, ఇందుకు సాక్ష్యం ఎంతకంటే సాక్ష్యం నుంచి చెప్పదలుచుకోలేదు. కానీ జరిగినటువంటి పరిణామాలలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయంటే నేను ఇంకా చాలాసేపు చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని విషయంగా తెలుసుకోలే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మనం మనకు ముఖ్యమంత్రి అయినా అందుబాటులో ఉండక ప్రభుత్వం చేత ప్రజలకు కావాల్సినటువంటి పనులు జవాబుదారితనం కల్పించకుండా ఒక విధమైనటువంటి మభ్యపెట్టే విధంగా స్థానికేతరుడైనటువంటి నాయకుడు వారు ఇక్కడున్నటువంటి కొంతమంది తాపేదారుల చేత ఒక పైరవికారుగా మారి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు నన్ను కలిసి వేసినాయి. ఇక్కడున్నటువంటి కొండపాక మండలంలో మరి మార్కెట్ కమిటీ గురించి జరిగిన విషయాన్ని చెప్తే మీకు తెలుస్తే దేవేంద్ర రెడ్డి గారు ప్రస్తావించినటువంటి విషయం నిజంగా అది మార్కెట్ కమిటీలు అన్ని ఏర్పాటు చేసి బీసీలని ఎస్సీలని ఒక కులాలకు మాత్రమే నిర్మితం చేసినప్పుడు మనం ఇక్కడికి వచ్చింది జనరల్ సీటు. జనరల్ సీట్లో నేను అధికారంలో ఉన్నప్పుడు నరసన్న గారు నాతో పాటుగా చైర్మన్ ఉన్నప్పుడు నేను నరసన్న గారిని రిక్వెస్ట్ చేయడం జరిగిందంటే, నరసన్న మీరు పార్టీలోకి వచ్చారు కదా కొద్దిగా ఇదే కార్యకర్తలకు మనం చాలా వాళ్ళకి సహకరించుకుందామంటే నరసన్న గారు సహకరించింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం సహకరించలేదు. నేను ఇందులో అబద్ధం చెప్పడం లేదు. మన తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో శ్రీమతి అనురాధ గారు పాపం ఈరోజు ఆమె లేరు మన ముందు, నేను ఆమెను మార్కెట్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి చేయమన్నా, దాన్ని పెండింగ్లో పెట్టిండు. ఇక హరీష్ రావు గారు చేసినటువంటి మోసం ఏందో మీకు చెప్తా. ఇది ఈ విధంగా జరిగితే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకే ఒక్క మార్కెట్ అది నిజంగా జనరల్కి ఇచ్చిండ్రు. జనరల్కి ఇచ్చినప్పుడు ఒక బీసీ మహిళ నామినేట్ చేసి ఇవ్వడం వల్ల నా మనసు కలత చెందింది కాదు, మనం కూడా రేపు ఉన్నటువంటి ప్రజలకు జవాబుదారి అవుతాం, ఇది తప్పు చేసిందని చెప్పి నేను నిలదీసి అడిగినా దాన్ని సవరించలేదు. తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని వంగ మా ఖమ్మంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజు అనేటువంటి మన కార్యకర్తను హరీష్ రావు గారు ప్రోత్సహించి మీ భూమిరెడ్డి గారు చెప్తే నేను కొండపాక మండలం ఇస్తానని చెప్పే మాట చెప్తే ఇక ఏ విధంగా కొట్లాటలు పెడతానో మీరు ఆలోచించుకోండి. నేను అక్కడ జనరల్ సీట్లో బీసీ మహిళను పెడితే వ్యతిరేకించినటువంటి వాడిని, ఇక్కడ జనరల్ సీట్లో ఒక బీసీ అభ్యర్థిని పెడితే నేను సమర్థిస్తున్నా అనేటువంటి ఒక అపవాదం నా మీద ఉండడానికి ఆయన ప్రయత్నం చేయడం మంత్రిగా ధర్మమేనా? ఈరోజు నేను వ్యతిరేకించినటువంటి పద్ధతి ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చెప్పదలుచుకుంటే ఇంకెప్పుడైనా విఫలంగా చెప్తా. నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా, నేను ఎప్పుడు ప్రజా సమస్యల మీదనే ఉంటా. మనం D4 కెనాల్ అనేది తవాసుపల్లి రిజర్వాయర్ నుండి మన పొన్నాల లక్ష్మయ్య మంత్రి గారు ఉన్నప్పుడే అది శాంక్షన్ అయినా, ఏదో ఒక కారణం చేత మన మండలంలో ఉన్నటువంటి 11 గ్రామాలను అందులో డిలీట్ చేసి వరంగల్ జిల్లాకి పరిమితం చేయడం వల్ల మన ముఖ్యమంత్రి గారు 2018లో మనం అందరం ఉన్నటువంటి స్థానిక సర్పంచులు అందరం కూడా దొరికిపోయి మరి ఆయన రిక్వెస్ట్ చేస్తే అప్పటికప్పుడే కాలో తవ్వించారు. ఇక కాలో తగినంత కథ ఏందో చెప్తా. గేట్లు పెట్టలే ఇంకా బందారం కాదు అంకిరెడ్డి పని, రెండు విషయాలు చెప్తా. చెప్పకపోతే మంత్రి గారికి అర్థం కాదు, మంత్రి గారికి అర్థమైనప్పుడే ఈ విషయాలన్నీ కూడా అర్థమైతే కాదు. కొట్టడం కాలువలు దిగబడితే నీళ్ళు వస్తాయే, ఇక మళ్ళీ ఫోటోలు దిగడం రావడం దీన్ని నేను విమర్శించా.
నేను కూడా 2-3 సార్లు పోయిన బతిలాడిన చేరియాల్లో కూర్చుండి కొంతమంది సర్పంచ్లను కూడా కోఆర్డినేషన్ చేసుకొని అటు 10 రోజులు ఇటు 10 రోజులు అని నిర్మాణం చేసుకుంటే అది ముందుకు రాలే. నిన్న మొన్న 3 సంవత్సరాల నుంచి మనకు నీళ్లు రాక ఇబ్బంది పడేటటువంటి మాట వాస్తవం. మళ్ళీ ఇక మన మండలం ఉన్నటువంటి బందారం, అంకిరెడ్డిపల్లె, దుద్దడ 3 గ్రామాలకు కాలు అవ్వకుండా మన ఇంకా ఇప్పుడు నిలబడ్డటువంటి వెంకటరామారెడ్డి గారే ఆయన కలెక్టర్గా వారే బాధ్యులు. అక్కడ ఏం విషయం చేసింది ఏంటంటే మంత్రి గారు దృష్టికి నేను తీసుకురాగలుగుతున్నా, సిద్దిపేట చుట్టుముట్టు లేఅవుట్ భూములు చేసి అంటే ఇవి నాలా కన్వెన్షన్ భూములల్లా ఉంచి కాలు పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు సమయం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళకు రేటు రాకపోవడం వల్ల కాలువ ఏమి ఇస్తుందని చెప్పి ఇబ్బంది మోపిదు. ఇది ఎవరికి తప్పు తమ్మి? ప్రభుత్వం కొంటే 6 లక్షలకు ఉంటుంది, ప్రజలు అమ్ముకుంటే కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు. రిజిస్ట్రేషన్ చేస్తే 3 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 1 కోటి రూపాయలకు కొనుక్కొని 3 లక్షలు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ధనం దాని మీద ఆధారపడి ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ వ్యత్యాసం ఏంటని నేను సీఎం గారితో స్వయంగా మాట్లాడి ఉండపోచమ్మ ఇనాగరేషన్ నాడు ఫామ్ హౌస్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇది ఇప్పుడు మనతో సాధ్యం కాదు, తర్వాత మనం తీసుకుందామని దాటవేయడం జరిగిందంటే ఇక పరిపాలనలో ఏ విధమైనటువంటి యొక్క పారదర్శకత చేసింది అనేది ఇది ఒకటే నిదర్శనం. మనకు సరైనటువంటి అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో మనమందరం ముందుకొస్తున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విజయవంతం చేయండి. నాకు చప్పట్లు కొట్టి నన్ను ఊర్తి చేయడం కాదు, దయచేసి మీరు గ్రామాలలో వెళ్ళండి. గ్రామాలలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కాదు, ఇంకొకటి కూడా చెప్తానా, ఈ టీఆర్ఎస్ పార్టీని మార్చడానికి కారణం మొదటి నుంచి పనిచేసినటువంటి కార్యకర్తలను ఆత్మ బలిదానం చేసినట్టుగా, ఆత్మను క్షోభింపే విధంగా చేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ స్థాపించినటువంటి ఉద్దేశంతో నేను ఈ ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరూ కూడా నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ. నర్సారెడ్డి అన్న అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫైర్ బ్రాండ్ డైనమిక్ లేడీ మంత్రివర్యులు మా అక్క కొండా సురేఖ అక్క, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి బీసీ ముద్దుబిడ్డ మా అన్న నీలం మదన్న, అదేవిధంగా డిసిసిబీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు మా అన్న చిట్టి దేవేందర్ రెడ్డి అన్న, అదేవిధంగా మాజీ డిసిసిబీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు ఎలక్షన్ రెడ్డి అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మాజీ హౌసింగ్ చైర్మన్ భూమిరెడ్డి అన్న, సోదరిమణి మాధురి గారు ఆల్రెడీ బొందబెట్టావు, ఇప్పుడు బొందలకెళ్ళి బయటకు తీసే ప్రయత్నం నేను నా కొడుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే ఇంకా అట్లే ఉండాలనుకుంటున్నావా? మేము మా కొడుకు ఎలెక్ట్ అయిన తర్వాత మా అక్కనే ఎన్నో ఫండ్స్ ఇప్పించింది మాకు, 10 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎన్ఆర్జిఎస్లో 20 కోట్లు, మరి ఇంకా దాదాపు 35 కోట్ల వర్క్స్ కొన్నేమో టెండర్ ప్రాసెస్లు ఉన్నాయి. మరి నీకు శీలం బోడగొట్టుకున్న హరీష్ రావు, శీలం బోడగొట్టుకున్న హరీష్ రావు అబద్ధం ఆడతాడు, కానీ మైనంపల్లిలు ఎప్పుడు అబద్ధం ఆడరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శిలా పలకాలు ఇవాళ సాక్షిగా నిలబడ్డాయి, ఒక్కసారి గ్రామానికి వెళ్ళు, ఆ శిలా పలకాల మీద డేట్ ఉంటుంది, ఎన్నిసార్లు వచ్చిందో తెలుస్తుంది. అరే నా కొడుకు సంగతి విడిచిపెట్టు, నేను ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు దాదాపు ఈ 4 నెలల్లో 100 సార్లు మెదక్ కాన్స్టిట్యూన్సీకి వచ్చానని చెప్పి ప్రమాణ పూర్వకంగా ఇక్కడ శివాలయం ఉంది, ఆ రోజు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తే గోవింద అయిపోతామన్నారు, ఇవాళ శివుని మీద ప్రమాణం చేస్తా ఉన్నా,
100 సార్లకు తక్కువ వచ్చినట్టయితే రాజకీయం వదిలి పెడతా. మీరు ఎప్పుడైనా వచ్చిండ్రా, వస్తే ఫోటో హరీష్ రావు అని. మరి నీకు తెలుసో లేదో పబ్లిక్ లో ప్రచారం ఏముండే అంటే, మంత్రి ఉన్నప్పుడు తక్కువ మంది రోజు సిద్దిపేట రావాలా, 5 నిమిషాలు సరిగ్గా వరకు చేతులు కలపకుండా మీడియా కవర్ చేసుకొని, మీడియా మేనేజ్మెంట్ అంటే ఆ ఘనత కూడా హరీష్ రావుకే దక్కుతుంది. ఫోటో దిగి తక్కువ మన హైదరాబాద్ లో కనబడుతుండే సీఎం క్యాంప్ ఆఫీస్ లా. మైనంపల్లి అట్లా కాదు, నా కొడుకు కానీ నేను కానీ వెళ్ళినమంటే రాత్రి 12 కానీ 1 గంట కానీ ప్రజలకు అందుబాటులో ఉండే మైనంపల్లి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు ఇక్కడ మార్కెట్ కమిటీ 10 సంవత్సరాల నుంచి పంచాయతీలు పెట్టి ఇప్పుడే భూమిరెడ్డి అనే చెప్తున్నాడు. భూమిరెడ్డి అన్న 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. మేము ఎప్పుడు కూడా గొప్పగింటుండే, పాపం ఎప్పుడు ఆయనకు అన్యాయం జరుగుతూనే ఉందని. ఈయనకు అన్యాయం జరుగుతుందని కాక మా నరసన్నకి ఏదో మాటలు చెప్పి కలర్ పూసి ఇడిచిపెట్టి ఎటు కాకుండా చేసిన ఘనత కూడా వాళ్ళకి దక్కింది. ఇటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది. మాటల్లో చెప్పాలంటే ఈ 4 నెలలనే 6 పథకాల్లో 5 పథకాలు ఇంప్లిమెంట్ చేసినాం. మీరు 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఏ గ్రామానికి వెళ్ళినా ఇంద్రమ్మ ఇల్లు తప్ప ఏ డబుల్ బెడ్రూమ్ లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవమా కాదా తమ్ముళ్ళు? దళితులు దళిత బంధు పేరట నియోజకవర్గానికి బంద్ ఇచ్చిండు. అంటే ఒక గ్రామాలనే కొన్ని గ్రామాల్లో 100 కడుపు ఉంటుంది, కొన్ని గ్రామాల్లో 200 కడుపు ఉంటుంది. కనీసం 2 గ్రామాలకు ఒక్కరికని ఇచ్చిర్రా. ఇవాళ కాంగ్రెస్ లో ఏ విధంగా అంటే బస్ ఓవర్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ తప్పకుండా, ఎందుకంటే మనకు ఒక మెదక్ ఎమ్మెల్యేనే రిప్రజెంటేషన్ ఉంది, ఇంక 6 ఎమ్మెల్యే లేవు. మదనని చేస్తే అక్క కార్లు వచ్చినప్పుడు చెప్పింది, ఏ బూత్ లా ఐఎస్ వస్తుందో బూత్ కమిటీ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ బూత్ లా ఐఎస్ వస్తుందో వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా అక్క పలుకుతుంది. వాళ్ళకి ఎలాంటి పైన అవసరమైతే ఇంటికి పోయి, మనం ఆ బూత్ లో ఎక్కువ వచ్చిన వాళ్లకు వాళ్ళ ఇంటికి పోయి పనిచేస్తాం. సెక్రటరేట్ లా అపాయింట్మెంట్ అవసరం లేదు, అక్కకు ఎప్పుడైనా రావచ్చు. అక్క కూడా గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన అక్క ఉందని చెప్పి కూడా అందరికి విజ్ఞప్తి చేస్తూ, హరీష్ రావు మీ దుకాన్ బంధు, మీ మామ దుకాన్ బంధు 100%. ఇక్కడ భూమి రేట్ అన్న, ఎలక్షన్ అన్న, నర్స్ అన్న, బ్రహ్మాండమైన టీం దేవేందర్ అన్న, మెజారిటీ రానున్నది గజ్వెల్లా సిద్దిపేట గడ్డ మీద. 2 తారీఖు నాడు రోడ్ షో చేస్తున్నాం కాస్కో బిడ్డ. ముందుగా కొద్ది ఆలస్యమైనందుకు అక్కలకు చెల్లెలకు మా అన్నలకు తమ్ముళ్ళకు అందరు కూడా క్షమించాలి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో కొండపాక మండలంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షులు లింగారావు గారికి, అదేవిధంగా మా అన్న డిసిసి ప్రెసిడెంట్ ఎక్స్ ఎమ్మెల్యే నన్ను ఎప్పుడు తోడుండి, మధు నేను ఇక్కడికించి గజ్వేల్ నుంచి కేసీఆర్ మీద ఒక కోటైనా ఎక్కువ తెచ్చి నీకు గెలిపించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి నాకు ఎప్పుడు తోడు చెప్పి మా నరసింహారెడ్డి అన్న, నరసారెడ్డి అన్న, అదేవిధంగా మా అక్క ముఖ్య అతిథి కొండా సురేఖ అక్క ఆదిశక్తి లాగా నా ఎంబడుండి, బిడ్డ నేను ఎంబడుండి నడిపిస్తా, ముందుండి నడిపిస్తా అని చెప్పి నాకు మా అమ్మలాగా నన్ను ముందు నడిపించి తీసుకువెళ్ళేవా మా అక్క కొండా సురేఖ అక్క. అదేవిధంగా మా అన్న ఇప్పుడే చెప్పాడు హనుమంతుడు, హనుమంతుడు ఆ రోజు ఎట్లయితే సంజీవుని ప్రవర్తన తీసుకొచ్చాడో ఈ మెదక్ గడ్డ మీద ఒక బీసీ బిడ్డను ఎత్తుకొని గెలిపించడానికి మైనంపల్లి హనుమంత అన్న కూడా ముందుకు నడుస్తున్నందుకు అన్న కూడా పాదాభివందనాలు. అదేవిధంగా ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా భూమిరెడ్డి అంకుల్ గారికి, హౌసింగ్ కార్పొరేషన్ భూమిరెడ్డి అంకుల్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ ఎలక్షన్ రెడ్డి అన్న గారికి, చిట్టి మాధవిరెడ్డి గారికి, సర్పంచ్ మాజీ సర్పంచ్ గారికి, ఆంక్ష జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మహిళా యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్ష గారికి, అదేవిధంగా లీలావతి మహిళా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మల్లికార్జున్ గారికి, ఆరిఫ్ గారికి, మైనార్టీ ప్రెసిడెంట్ ఆరిఫ్ గారికి, వెంకట్ గౌర్ గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గారికి,
చిన్న శ్రీనివాస్ గారికి, మహేందర్ గారికి, చిరంజీవులు గారికి, ఏర్పుల మల్లేష్ గారికి, సాయిబాబా గారికి, ఎంపీటీసీ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఐఎన్టీసీయు జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, యూత్ కాంగ్రెస్కు, ఎన్ఎస్యుకు, కాంగ్రెస్ ఫ్యామిలీకి అందరు కూడా పేరు పేరున నమస్తు మంజాలు. ఎందుకంటే కొందరు పేర్లు మర్చిపోయినా కూడా అన్నదేవ భావించవద్దు, వీళ్ళ పేరు పిలిచినని కాంగ్రెస్ ఫ్యామిలీ అంటున్నా, మన అందరి ఫ్యామిలీ అని చెప్తున్నా. అట్లనే మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అమ్మలు, మా చిన్నమ్మలు, మా తమ్ముళ్ళు, మా కాకలు అందరు కూడా నమస్తుమాంజలు. ఎర్రటెండల కూడా ఈ ప్రచారం ఇక్కడ వచ్చిన ముఖ్య అతిథి కొండా సురేఖ గారు ఏం చెప్తారు అని చెప్పి ఇంతసేపు కూడా ఎండలు నిలబడి చూస్తున్న మా అక్కలకు కూడా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత 120 రోజులు, 4 నెలలు, సుమారుగా 4 నెలలు అయింది, ఆ రోజు రేవంత్ అన్న ఏదైతే మాట ఇచ్చిండో, 6 గ్యారెంటీలు నిర్వహిస్తా అని చెప్పి ఆ మాట ఇచ్చిండో, మాట ప్రకారం 100 రోజులల్లా 5 గ్యారెంటీలు నిర్వహిస్తురా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి. అక్క చెల్లెలారా, మీరు ఉచిత బస్సు ప్రయాణం చేసిన ఎంతమంది, అక్క ఎంతమంది బస్సు ప్రయాణం చేస్తారు ఒకసారి చేతులు లేపండి, చేతులు బస్సు ప్రయాణం చేయలేరా? మన బిడ్డలు కాలేజీకి పోతుర్రా, ఉచిత ప్రయాణం చేస్తారు కదా. మరి ఉచిత ప్రయాణం ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం ఉంది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయింది. ఈ ప్రధానమంత్రి అయిన మెదక్ జిల్లా నుంచి కూడా, మెదక్ పార్లమెంటు నుంచి కూడా ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, పేదింటి నుంచి వచ్చిన బిడ్డకు అవకాశం కల్పించింది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అదేవిధంగా 0 కరెంటు బిల్లు, కేసీఆర్ గారు చెప్తుంటారు కరెంటు బిల్లు మేము 24 గంటలు కరెంట్ ఇచ్చినాం. మీ 24 గంటలు కరెంటు, మేము కూడా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బోల్డర్కి అందరికీ కూడా కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా కాల్తే ఉచితంగా కరెంట్ ఇచ్చే పార్టీ ఏదోదమ్మా కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా? ఇది ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అడగండి, ఎస్సీలను అడగండి, బీసీలను అడగండి, మైనార్టీని అడగండి, లవన్న పట్టలు, అసైన్మెంట్ భూములు ఇచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఇంకా ఎవరైనా పార్టీ వచ్చి ఇచ్చిందా? ఇయ్యలే మీకు లేవా? లావన్న పట్టాలు, అసైన్మెంట్ భూములు రాయవా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా ఎస్సీలకు, మైనార్టీలకు, బీసీలకు? మరి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆ కాంగ్రెస్ పార్టీకి మనము, సోనియా గాంధీ గారికి ఈ గడ్డ నుంచి ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం ఇచ్చారు. మనం తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం గిఫ్ట్ ఇవ్వాలా లేదా? ఎంపీ గెలిపించి పంపించాలా లేదా? ఎంపీ గెలిచిన తర్వాత కూడా నా నిధుల నుంచి కూడా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో చిట్టి దేవేంద్రన్న, నర్సన్న, వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న నాయకులందరినీ కలుపుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కేసీఆర్, అప్పుడు సీఎం ఉన్నప్పుడు ఫామ్ హౌస్లోకి పోకుంటే, ఇప్పుడేమన్నా పోతున్నా? ఇప్పుడేమన్నా పిలుచుకుంటుండే? ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా మనకు అందుబాటులో ఉండరు. ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకులు మీరందరూ ఉన్నారు. మీ అందరినీ నేను ముందుండి నడిపిస్తా, నా ఎంపీ నిధుల నుంచి మీ అందరినీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యువతకు, ఈ ప్రాంతంలో చాలామంది యువత ఉన్నారు, ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్నారు అంటారు. మోడీ గారు చెప్పారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, అంటే సుమారుగా 15 నెలల నుంచి ఉన్నారు. మరి 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా మన దేశంలో? తమ్ముళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? కానీ మన ప్రభుత్వం వచ్చినాక, ఏర్పడిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేపు కూడా ఇండియా కూటమి వస్తుంది దేశంలో కూడా. మేము కూడా 30 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్గా, 30 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకుంటాను మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. ఒక్కసారి మన పట్ల మనల్ని ఆలోచన చేయండి. మనకు పేదల పట్ల ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ, మనకు పేదలకు అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల మీద దయ ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఇందిరాగాంధీ గారు ఆ రోజు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ. ఈరోజు కూడా ఈ ప్రాంతంలో నాకు చిట్టి దేవేంద్రన్న ఇప్పుడే చెప్తాడు, చోలా చాలామందికి ఇండ్ల జాగలు లేక ఇబ్బంది పడుతుంది తమ్ముడు అన్నాడు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 3,500 ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఇండ్లు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మన మాట ఎంత, మన శాతం ఎంత, ఇవన్నీ జరుగుతాయి బీసీలకు. బీసీ కులగన ఇక్కడ చేస్తారు, రేపు దేశంలో కూడా బీసీ కులగన వస్తుంది, మన అందరికి కూడా మేలు జరుగుతుంది. మొన్ననే 16 కార్పొరేషన్లు కూడా డిక్లేర్ చేశారు. ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఎస్సీ కార్పొరేషన్, ముదిరాజ్ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, కురుమల కార్పొరేషన్, ముడూర్ కార్పొరేషన్,
ఆర్యవైశ్యుల కార్పొరేషన్, ఇట్లా అన్ని కులాలకు 16 కార్పొరేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను ఒక తాటికి తీసుకొచ్చే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేసి చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ మధ్యలోకించి వచ్చిన ఒక గ్రామ సర్పంచ్కి ఉన్న గ్రామాలలో సర్పంచులకు ఎలాంటి బాధలు ఉంటాయో నాకు తెలుసు. మీ అందరి గొంతు అయి ఉంటా సర్పంచులు చేసిన వ్యక్తులు, వార్డ్ మెంబర్లు చేసిన వాళ్ళు, ఎంపీటీసీలు, ఒక్కసారి మీ బాధ అంది నాకు తెలుసు. మీ గొంతు అయి ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటా. రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఎంపీటీసీలు, సర్పంచులను, జెడ్పీటీసీలను, అన్ని పదవులు కూడా మేము దగ్గరుండి ఈరోజు మాకు ఎట్లయితే కష్టపడుతున్నారో రేపు మీ అందరిని గెలిపించుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటామని తెలియజేస్తున్నా. కొండపాక మండల కేంద్రంలో మన పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గారి ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు నర్సిరెడ్డి గారికి, గౌరవ అతిథులుగా వచ్చినటువంటి సోదరులు మైనంపల్లి హనుమంతరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ఈరోజు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన బీసీ బిడ్డ, ముదిరాజ్ బిడ్డ నీలం మధు గారికి, మరియు ఈ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా వాళ్ళ ఆవేదనను, గత ప్రభుత్వంలో వాళ్ళు పడ్డ బాధలను, మరి వాళ్ళు కోల్పోయిన దాన్ని చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే పోయిన 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాను, 5 సంవత్సరాలు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి రెండు ప్రభుత్వాల పరిపాలన ఏంటో ఎక్కువగా తెలిసిన వ్యక్తిని ఎవరైనా ఉన్నానంటే నేనే అని చెప్పాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దానికి ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో అని చెప్పడానికి ఉదాహరణ కేసీఆర్ గారు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకొని మన తెలంగాణ జీవితాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టుకున్న ఘనత మన తెలంగాణ ప్రజలది అని చెప్తా ఉన్నాను. అటువంటి ముఖ్యమంత్రి మనకు 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ ప్రజల కర్మ అని నేను చెప్తా ఉన్నాను. సోనియమ్మ ఏ ఆలోచనతోటైతే పిల్లలు చనిపోతూ ఉన్నారు, తెలంగాణ రాకపోతే ఇంకా ఎంతమందో వాళ్ళ యొక్క ఊపిరి తీసుకుంటారు, ఇంకా ఒక్క ఊపిరి కూడా ఆగిపోవడానికి వీల్లేదు, కాబట్టి వెంటనే తెలంగాణ ఇస్తాను ఇచ్చిన ఘనత మన సోనియా గాంధీ గారిది. కానీ తెలంగాణ రాకముందు ఏమన్నాడు, తెలంగాణ వస్తే దళిత బిడ్డలు సీఎం చేస్తా అన్న కేసీఆర్ తెలంగాణ రాగానే మరి దళిత బిడ్డను మర్చిపోయిండు, మరి దొర అయినటువంటి కేసీఆర్ ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. సరే అయితే అయిండు, తెలంగాణ గురించి అన్ని సంవత్సరాలు పోరాటం చేసిండు కదా, మరి తెలంగాణ ప్రజల బాధలను, అమరులైన వాళ్ళ ఆశయాలను మరి అమలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తాడని ప్రతి ఒక్కరం కూడా మనం ఆశించాం. కానీ అందులో ఒక్క నయా పైసా పని కూడా తెలంగాణ ప్రజలకు కానీ, అమరవీరుల ఆశయ సాధనకు కానీ ఉపయోగపడే పని చేయనటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అని చెప్పొచ్చు. మరి ఫామ్ హౌస్లో కూర్చొని సెక్రటేరియట్కు రాకుండా, ఎమ్మెల్యేలను కలవకుండా, మంత్రులను కలవకుండా, సామాన్య ప్రజలను కలవకుండా, ఎవరి సమస్యలను కూడా వినకుండా, కానీ కేవలం వాళ్లకు ఎక్కడైతే పర్సంటేజ్లు వస్తాయో, కాళేశ్వరం, మేడిగడ్డ, లేకపోతే సుందిల్లా, లేకపోతే మిషన్ భగీరథ, ఎవరి భర్త ఇక్కడ చచ్చిపోయినరో కూడా దానికి కారణం ఎవరంటే కల్వకుంట్ల కవిత అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామ గ్రామాన కూడా మద్యం ఏరులై పారి మన మగవాళ్ళు ఇష్టానుసారంగా తాగి వాళ్ళ ప్రాణాలు వదిలిపెడితే ఈరోజు చిన్న చిన్న వయసుల్లో మహిళలు భర్తను కోల్పోయి పిల్లలతోటి వాళ్ళ జీవితాలను ఏ విధంగా గడపాలో, మరి గడపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆ పాపం కొట్టే ఈరోజు కవిత సెంట్రల్ జైలుకు పోయింది అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఒక పక్క కేటీఆర్
మరి ఆయనకు అహంకారం ఎందుకుందో నాకు తెలియదు. మరి ప్రపంచాన్ని అంతా కూడా నాదే, నేను ప్రపంచానికి మహారాజును అనుకుంటాడేమో. అదే పద్ధతిలో తెలంగాణ నాది, నా గడ్డ, నేను చెప్తే ఏది చెప్తే అది నడవాలి అనేటువంటి పద్ధతిలో మరి షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు కేటీఆర్. మరి కేసీఆర్ లోపల కూర్చునేది, కేటీఆర్ ఏమో అన్ని శాఖలకు కూడా ఆయనే కొబ్బరికాయలు కొట్టుకుంటూ మరి ప్రతి జిల్లాలో తిరిగినటువంటి షాడో ముఖ్యమంత్రి కేటీఆర్. ఏదైనా కాళేశ్వరం కూలింది అని ఆయన అడిగితే, కాళేశ్వరంతో నాకేం సంబంధం, ఆ శాఖ నాది కాదు కదా, ఆ శాఖ మంత్రిని అడిగిపో అంటాడు. ఏదైనా మంచి పని జరిగితే మేమే చేసినాం, మా ప్రభుత్వమే చేసింది, నేనే చేసినా అని చెప్పి ఆయన మీద దోసుకుంటాడు. చెడు వస్తేనేమో ఎదుటి వాళ్ళ మీద నెట్టేస్తాడు, మంచి వస్తేనేమో వాళ్ళ మీదకి నెట్టుకుంటారు. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పంటించి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకొని కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కోటీశ్వర్లయ్యి ఈరోజు తెలంగాణకు చిప్ప చేతిలో పెట్టి మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చిప్ప చేతిలో పెట్టి పోయినటువంటి ఘనత పోయిన కేసీఆర్ది కేటీఆర్ది అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇక హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఎప్పుడు నెరవేరుస్తారు అని అడుగుతూ ఉన్నాను. అమ్మ వాళ్ళు హామీలు ఇచ్చి 9.5 సంవత్సరాలు పరిపాలించిండ్రు, 9.5 సంవత్సరాలలో వాళ్ళ హామీలన్నీ కూడా అమలు చేసిందా తల్లి? నేను ఉదాహరణకు అడుగుతా, 3,000 రూపాయలు మీ పిల్లలకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్గొట్టారు వాళ్ళు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కనీసం 4 నెలలు దాటి 5 నెలలు కూడా రాలేదు, అప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఇంకా అప్పుడే అడుగుతాండ్రు 2,500 ఎప్పుడు ఇస్తారు, ఇస్తారా ఇయ్యరా, ఇవ్వకపోతే నువ్వు దిగిపో అంటాను. అంటే 9.5 సంవత్సరాలు నువ్వు పనిచేసి ఇవ్వకుండా నువ్వు ఉంటావు, కానీ 5 నెలలు కూడా కాకముందే మాకు ఎలక్షన్లు కూడా వచ్చింది, మాకు పనిచేసే అవకాశం లేదు, అయినా మేము ఇస్తామని చెప్తుంటే నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తావా అని చెప్పి ఈరోజు హరీష్ రావు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. మరి అటువంటి నాయకులను మళ్ళీ మనం ఎన్నుకుందామా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. మరి మహిళలకు అవసరమయ్యే కార్యక్రమాలు ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, ఉచిత బస్సు కానీ, 500 సిలిండర్ కానీ, మరి 200 యూనిట్ల కరెంట్ కానీ, 10 లక్షలకు మనకు మనకు హెల్త్ కార్డు కానీ, ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా తీసుకుంది. మరి నేను ఇప్పుడు రోడ్డు మీద చూస్తా అంటే ఒడ్లు కలుస్తూ ఉన్నారు. ఒక తమ్ముని అన్న ఇప్పుడే కదా మనం గృహప్రవేశం చేసుకుంది, గృహప్రవేశం చేసుకోగానే అన్ని పనులు అవుతాయి అమ్మ, 4 రోజులకొకటి కొనుక్కుంటావు, ఒక్కసారి అన్ని కొనుక్కుంటావా? ఓసారి ఫ్యాన్లు కొనుక్కుంటాము, ఓసారి కూలర్ కొనుక్కుంటాము, ఓసారి అది కొనుక్కుంటాము సార్. అయితే ప్రభుత్వం ఎక్కగానే మొత్తానికి మొత్తం ఒక్కసారి పనులు అయిపోతాయా? అన్నతోటి అంటే పాపం టీఆర్ఎస్ అన్న కావచ్చు. 500 బోనస్ ఏదైతే ఉందో వచ్చే వరి పంటకు మేము ఇస్తామన్నా అంటే ఏమోదేమోదు, ఈ పంటకి ఇవ్వలేదు కానీ వచ్చే పంటకి ఇస్తారా అని అడుగుతా ఉన్నాడు. అంటే మనకి ఎలక్షన్ల కోడే వచ్చింది, మనం ఇస్తామని మాట ఇచ్చినాము, వచ్చేసారి 100% కూడా ఇస్తామనేటువంటి మాట కూడా మనం చెప్తున్నాం, కాబట్టి దీన్ని విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఇక రైతు రుణమాఫీ కేసీఆర్ చేసిండా అమ్మ? చేయలేదు. 30,000 కట్ చేస్తాడు, మళ్ళీ 3 నెలలకి 30,000 జమ అవుతాయి, మళ్ళీ 30,000 కట్ చేస్తాడు ఇంట్రెస్ట్ కింద, మళ్ళీ జమ అవుతాయి. ఇప్పటి వరకు కూడా ఏ రైతుది కూడా 1 రూపాయి రుణమాఫీ కాలేదు. కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, 15 తారీఖు లోపు 2 లక్షల లోపు రుణాలున్న ప్రతి ఒక్క రైతు రుణమాఫీ కూడా ఒకే ఒక్కసారి మాఫీ చేసేటువంటి బాధ్యత మా ప్రభుత్వానిది అని చెప్తే దాన్ని అవహేళన చేస్తాడు ఈ హరీష్ రావు, చేసి చూపించు అని. ఆగండి, 15 ఆగస్టు దాకా ఆగినాక చేస్తామో చెయ్యమో తెలుసుకొని అప్పుడు మాట్లాడండి అని చెప్పి ఈ సందర్భంగా నేను వినియోగించుకుంటా ఉన్నాను. గజ్వేల్ కదా ముఖ్యమంత్రి నియోజకవర్గము, చాలా బాగా ఉంటుంది అనుకుంటే రోడ్లు కూడా చక్కగా లేవు, వీడు చూస్తే మట్టి రోడ్డే ఉన్నది. మరి ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాడు, ఉద్యమంలాగా మెరిపిస్తా దుబ్బాకాను కేంద్ర నిధులు తీసుకొచ్చి అన్నాడు. నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తానా రఘునందన్ రావు గారు, మీరు దుబ్బాకలో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎన్ని పైసలు తెచ్చారో దయచేసి ఒక పేపరు ఈ ప్రజల పార్లమెంటు ప్రజలందరికీ కూడా చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
అప్పుడే ఈ ప్రజలు మీ యొక్క నాయకత్వాన్ని నమ్ముతారు అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి హెచ్చరిస్తా ఉన్నాను. కాదు, వెనకటి నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా బీజేపీ మోడీ చెప్తేనే మనం శ్రీరామ కళ్యాణం చేస్తూ ఉన్నామా? కాబట్టి ఇదంతా ఎన్నికల స్టంట్ కోసం మరి బీజేపీ ఆడుతున్న నాటకం కాబట్టి ఎవరి నాటకాలకు, ఎవరి మోసపూరిత మాటలకు కూడా దయచేసి మోసపోకండి. మొన్న ఏ విధంగానైతే ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారో ఈసారి కూడా మధుగారి చేతి గుర్తుకు ఓటేసి మీరు మధుగారిని ఒక బీసీ బిడ్డగా పార్లమెంటుకు పంపించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ నియోజకవర్గంలో ఒక్కటే ఎమ్మెల్యే సీట్ ఉంది, మిగతా 6 కూడా మన ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్యేలు లేని చోట మన మధునే ఎమ్మెల్యేలాగా ఉండి ఆ నియోజకవర్గ అభివృద్ధి చేస్తాడు, కాబట్టి సెకండ్ గ్రేడ్ క్యాడర్ దయచేసి మీరు ఆలోచించండి. ఒకవేళ మధు గెలవకపోతే మీకు ఎమ్మెల్యే ఉండడు, ఎంపీ ఉండడు, దానివల్ల నష్టపోయేది మీరు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మరి మధు గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి భారీ మెజారిటీనిచ్చి ఆయనను చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, జై కాంగ్రెస్.